కథ పేరు కీర్తి కండూతి. ఇది కుటుంబరావు గారు 1955 లో రాశారు. ఇందులో ఇదేంటంటే ఒక కథకుడి కథకుడు కూడా కాదు, ఒక వ్యక్తి స్థూలంగా వాడి జీవిత ప్రయాణం అన్నమాట. అంటే ఇందులో మనం మామూలుగా ఏంటనుకుంటాం, ఒక సంఘటన ఒక వృత్తాంతం ఒక కథలో ఉంటుంది. కథ చదవగా తెలిస్తేది వృత్తాంతం, అది దాని భౌతిక రూపం. వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే విశేషమే అసలు కథ అంటారు. అలా ఆలోచిస్తే ఇందులో కథ అన్నది మొత్తం ఒకటి, జీవిత ప్రయాణం మొత్తం చిన్నతనం నుంచి తీసుకుంటే ఒక 40-50 ఏళ్ల స్పాన్ దాకా కూడా అతని ప్రయాణం ఉంటుంది. అందులో రకరకాల దశల్లో ఎలా ఉంటుంది. వాడి పేరు హనుమంతుడు, అంటే ఒక రకమైన వ్యంగ్యంగా పెట్టారు, మనం కథ తెలుసుకుంటే తెలుస్తూ ఉంటుంది. వాడేంటంటే వాడికి ఏమీ జీవితంతో పరిచయం లేదు, సాహిత్యంతో పరిచయం లేదు, ఏవి చదవడు, ఏవి కొత్త భావాలు తెలుసుకోడు. ఆ పాత భావాలే అతుకుపట్టిన భావాలు చాలా బాగున్నాయి అనుకుంటూ అబ్బాయి ఇలా అనుకుంటాడు, నా అభిప్రాయాలు ఎంత రుచిగా ఉంటాయి, ఇంతమంది సోకాళ్ళు గొప్పవాడు మాట్లాడితే వింటాను, ఇన్ని సోకాళ్ళు గొప్ప పుస్తకాలు చదువుతాను, ఎక్కడా ఇంత రుచికరమైన భావాలు కనిపించవే అనుకుంటూ ఉండేవాడు అనమాట. అంచేత ఆ భావాలకు పట్టిన కిలుము తుప్పు వగారాలు వాడికి అమూల్యంగా కనపడ్డాయి. అలా అనుకుంటున్నవాడు రచనలు చేస్తాడు. రచనలు చేస్తే అనుకోకుండా వాడు బావ మరిది ఒకడు వచ్చి, సరే బావ బాగానే ఉంది కథ పత్రిక పంపిద్దామని పత్రిక పంపిస్తే అది వేసుకుంటారు. వాడు వేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత లోకల్ పత్రిక వాడు, అదేంటంటే మీరు ఆ బయట పత్రికలు పంపిస్తారు మాకు ఎవరా అంటే, సరే పట్టని చెప్పి ఇంకొకటి రాసి పంపిస్తాడు. ఈ లోపునే ఆ నాటిక ఒకటి అచ్చు వేస్తే ఆ నాటిక వేసుకుంటామని ఒక నాటక సమాజం వాళ్ళు వస్తారు. ఆ నాటక సమాజంతో ఇలాగ ఇవన్నీ జరుగుతూ ఉండగా అభ్యుదయ రచయితల ఉద్యమం అని చెప్పి అప్పట్లోనూ ఒక ఉద్యమం జరిగింది, ప్రోగ్రెసివ్ భావాలు ఇవన్నీతోటి. ఇప్పుడు అదే కనుక మనం ఇప్పటి దాంట్లో ఆలోచించుకుంటే ఇప్పుడు కూడా రకరకాల వాదాలు ఉద్యమాలు ట్రెండ్లు ఉంటాయి కదా. సరే ఆ ఉద్యమాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వీడికి కాస్త పేరు వస్తుంది. కొద్ది రోజుల్లో ఉద్యమం అడిగిపోతుంది, వీడి కెరీర్ మట్టుకు పూర్తిగా పోతుంది. ఇది కథ. ఇందులో లాస్ట్లో ఏమవుతుందంటే ఇంతలాగా జరిగిన తర్వాత ఇంతమంది ఇన్నాళ్ళు మెచ్చుకున్నారు నన్ను ఆఖరిగా తీసేశారు అనుకున్న తర్వాత లాస్ట్లో ఏం చేస్తాడంటే, సాహిత్య దూషణ విమర్శ అనమాట. ఈ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి నేటి వరకు వచ్చిన ఆధునిక కవులందరినీ ఏ సిద్ధాంతాన్ని ఆచరించకుండా బండబూదులు తిడుతూ దీర్ఘమైన వ్యాసాలు రాశాడు. తెలుగు వాంగ్మయానికి చిరకాలంగా సేవ చేస్తున్న మోతిబరులు ఈ బండబూతులను అచ్చువేసి తమ సంస్కృతిని బయటపెట్టుకున్నారు. అందుచేత ఇది ఈ రకంగా కథ చూసాము అండి. ఇదేంటి అంటే ఒక రకమైన సామాజిక వ్యాఖ్యానం. కథకులు కానీ ఇంకొకరు కానీ ఏ రకంగా ఉంటారు, అది ఏ రకంగా విమర్శలుగా మారుతారు దీని మీద. ఇందులో ఆలోచించుకుంటే ఒక మానసిక విశ్లేషణ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఉంటే, మొట్టమొదట చిన్నప్పుట బళ్ళో చదువుకునేటప్పుడు సాటి పిల్లలు కాల్చుకుని తినేవారు. హనుమంతుడికి వాళ్ళంటే ఆగ్రహం కన్నా అసూయ ఎక్కువ ఉండేది. అంచేత వాళ్ళు ఎవరినైనా వాడిని ఏడిపిస్తున్నారంటే ఎవరికైనా కోపం రావాలి. వాడికి అసూయ వచ్చిందంటే వాడికి ఏవో శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు నేను కూడా సంపాదించుకుంటే నేను కూడా వాళ్ళ తయారవ్వచ్చని. అంతవరకు నోరెత్తితే చులకనవుతారు కనుక మితభాషిత్వం సహనం ఈ రెండు అలవరుచుకున్నాడు. ఈ రెండు అలవరుచుకుని అంటే అందరూ కాస్త గౌరవిస్తూ ఉంటే, ఆహా అయితే నాకేదో కొత్త శక్తులు వచ్చాయని మాట్లాడడం మొదలెడితే మళ్ళీ అందరూ చులకం చేయడం. ఈ రకంగా జరుగుతూ ఉంటే వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నేను ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, నేను సరిగ్గా ఆలోచించట్లేదు, ఇది అనుకోవడం మంచిగా అర్థం అధ మూఢులు వీళ్ళు ఎవరు నన్ను అర్థమే చేసుకోరు అలా అనుకుంటూ ఉండేవాడు. వీటి మధ్యని ఒకసారి బిఏ అయిపోయిన తర్వాత జాంబవంతుడు అని వాడి దగ్గరికి వెళ్తాడు. ఈ జాంబవంతుడు సిగ్నిఫికెన్స్ ఈ కథలో ఏంటి అంటే, జాంబవంతుడికి ఎలాంటి కీర్తి ఉండేదిట, జాంబవంతుడి పరిచయం ఊళ్ళో కుర్రాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్లో ఉంది, ఇంత గొప్పవాడి పరిచయం చేసుకుంటే తనకు వచ్చే నష్టమే అని హనుమంతుడు ఒకసారి జాంబవంతుడి భజన సమాజానికి వెళ్ళాడు. రాబాబాయ్ కూర్చో, నిన్ను ఇప్పటి నుంచి ఎరుగుదును, పరిచయ భాగ్యం కలగలేదు అంతే అనుకుంటూ బాగా జాంబవంతుడు మాడుతుంటే వీడు బోల్డ్ సంతోషపడిపోతాడు. ఎవరైతే ఎందుకో అందుకు గొప్పవాళ్ళుగా పరిగణింపబడుతున్నారో వారందరినీ జాంబవంతుడు వెటకారం చేశాడు. అది ఆ జాంబవంతుడు. ఒకడికి బోసినోరు, ఒకడికి నత్తి, ఒకడికి బట్టతల, మనిషికి ఏదో ఒకటి ఉండకుండా ఉంటుందా, దాన్ని పట్టుకుని అపహాస్యం చేయడం జాంబవంతుడు నేర్చిన విద్య. మనం ఎంతో మందిని ఇప్పట్లో చూస్తూ ఉంటాం, వీళ్ళు విమర్శకులు వీళ్ళు ఇలాగా అలాగా అని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసేది ఏమిటంటే, వాళ్ళు ఏ రకంగానూ కొత్తది ఆలోచించక్కర్లేదు,
కొత్త విషయాలు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ గొప్పగా ఎవరో ఉన్నారు అనుకున్న వాళ్ళలో ఏదో ఒక లోపం చూసుకోవడం, ఆ లోపాన్ని పట్టుకుని వాళ్ళని వెటకారం చేయడం. ఇలా అంటాడట. జాంబవంతుడు చేసిన మరొక విద్య ఏంటంటే ఇంకొన్ని ఉబ్బేస్తూ తన అంతస్తు పెంచుకోవడం. ఎదురుగుండా ఉన్నవాడిని ఓహోహోహో అని వాడిని అనడం, వాడి ద్వారా అది ఎలా ఉంటుందో ఒక్కసారి చిన్న చదివి వినిపిస్తాను. ఊరితాడు దగ అమాయకుడల్లా పైకి కనిపిస్తూ మన వాడు బ్రహ్మభేద్యమైన మాట అక్కడ వదులుతాడుగా చూసావా అని జాంబవంతుడు ఒక కుర్రాడు గురించి పక్కవాళ్ళతో అనేసరి కల్లా ఆ మెప్పు పొందిన వాడు రక్తం ఒక్కసారిగా తలకెక్కి అర నిమిషం పాటు ఊపిరాడకుండా అయిపోయి తాను బ్రహ్మభేద్యంగా వదిలిన మాట ఏమిటో తెలియకపోయినా జాంబవంతుడికి ఆజన్మదాసుడు అయిపోయి మళ్లీ జన్మలో ఎన్నటికీ అప్పటికి మనిషి కాలేకపోయేవాడు. ఊళ్ళో జాంబవంతుడిని కీర్తించి భజన చేసే కుర్రవాళ్ళంతా జాంబవంతుడి చేత పంపు కొట్టించుకున్న వాళ్లే. ఆ రకంగా అసలు ఈ మానసిక విశ్లేషణ చూస్తే ఎంతో మందిని అర్థమవుతుంది వాళ్ళకుండే పేరు అది ఏ రకంగా ఉంటుంది అనేది. అలాగే వచ్చి హనుమంతుతో అంటాడు, ఏమో బియ్య అయిపోయింది కావాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇన్నాళ్ళు వీడు మిత భాషిత్వంతో ఏ విషయం బయటకు చెప్పకుండా ఉండేవాడా, అలాంటి వాడు జాంబవంతుని చూసారు కల్లా, పని మాట దేవుడరుగు నాకు రాయాలనుంది, ఓ నాటకం ఓ నవల ప్రారంభించాను అంటాడు హనుమంతుడు. అది నిజమే కూడాను, నిజంగానే మొదలెట్టాడు. కానీ జాంబవంతుడు ఇంతవరకు హనుమంతుడు ఆ విషయం అందరికి చెప్పకుండా దాచాడు. ఇది మాత్రం జాంబవంతుడి ముందు మాట్లాడితే, భేష్ నాటకం ముగించు, కావ్యేషు నాటకం రమ్యం, మనకు అన్నీ ఉన్నాయి కానీ నాటకం లేదు కదా, ప్రతి చేత్త కథ నాటకం రాసేవాడే, ఎంతసేపు షేక్స్పియర్ పట్టుకు హోరిస్తారు గాని ఒక్కడైనా భవభూతి చదివాడు లేకపోతే కాళిదాస్ ఒకడు ఉన్నాడు, వీళ్ళంతా కాళిదాస్ శాకుంతలం చదివి తెచ్చారా, వీరేశలింగం తర్జుమాయగా నువ్వు చెప్పు, ఉత్తర రామచరిత్రం ముందు శాకుంతలం కూడా ఓ నాటకమేనా అన్నాడు జాంబవంతుడు. అవునవును అన్నాడు హనుమంతుడు. తాను ఆ నాటకాలను సంస్కృతంలో చదివాడని జాంబవంతుడు అనుకున్నందుకు లోపల ఆనందపడుతూ అంచేత ఈ రకంగా అని అనేసి వెళ్ళిపోయిన తర్వాత బోడు ఆనందపడిపోతాడు ఈ హనుమంతుడు. ఇంకా రాసేద్దాం కూడా అంటాడు. తర్వాత ఈ జాంబవంతుడు ఏమంటాడో చూడండి. భజన సమాజంలో భజన సమాజం అండంలోనే అందులో ఒక వెటకారం కూర్చుని సాహితీ గోష్ఠిని పెట్టుకోవడం భజన సమాజం జరిగేది అంట. వాడు వెళ్ళగానే జాంబవంతుడు మిగిలిన వాళ్ళకేసి తిరిగి, వీడు నవల ఓ నాటకం రాస్తున్నాను అంటాడేమిటి, రెండు చేతిలో రాస్తాడయ్యాడు కొంపదీసి అంటే అందరూ గొల్లు మని నవ్వారు. అది కాదు, కాళిదాస్ ఎక్కువ భవభూత్ ఎక్కువ అన్నానంటే నేను ఏది చదవలేదని ఆడవక ఇటుకల్లో తలాడిస్తాడేమిట్రా వీడు అంటే ఆ భజన బృందం డొక్కలు నొక్కేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి ఇలా అంటారు, కష్టజీవులు అన్నాలు లేక అలమటించిన, దేశనాయకులు ప్రజల్ని చైతన్యవంతులు చేసిన, సమ్మెలు జరిగిన, కాల్పులు జరిగిన ఈ భజన సమాజం ఇదే తీరును వెళ్ళిపోతుంది. ఈ ఉప్పు పాతట్లో ఎన్నో అమూల్యమైన బీజాలు ప్రమాదవశాత్తు వచ్చి పడతాయి, పుచ్చిపోతాయి. ఇక్కడ ఒక్క తృణం కూడా బతకదు. ఇక్కడేదో జీవితము సంస్కారము విజ్ఞానము చైతన్యము ఉందనుకుని ఇందులోకి వచ్చి కొంతకాలం ఇదే ప్రపంచంగా గడిపిన యువకులు చవిటి వాసన కొడుతూ పైకి వచ్చి తమలో ఇతరుల బాధలను చూసి సానుభూతి పొందే శక్తి, ఇతరుల కృషిని అభినందించే శక్తి, తాము స్వయంగా కృషి చేసే శక్తి అడుగంటిపోయినట్టు తెలుసుకుంటారు. ఇది ఆయన అందులో చెప్పదలుచుకున్నది. ఆ భజన సమాజంలోనూ వాటిల్లోనూ మాట్లాడి అలా మాట్లాడుతూ వాళ్ళ విమర్శలు వింటూ కుతర్కాలు వింటూ ఏమవుతారంటే సహజంగా వాళ్ళలో ఆలోచించే శక్తి సానుభూతి పడే శక్తి ఏమీ పోతాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ హనుమంతుడికి ఈ విషయం తెలుసుంటుంది. తెలుసు ఈ విషయం అంటే ఇందుకని కాదు, నన్ను వెటకారం చేస్తున్నాడు అని తెలుసుకుని మరి మళ్ళీ వెళ్ళాడు. జాంబవంతుడు కూడా మళ్ళీ బాధపడి మళ్ళీ ఆయన గురించి అంటారు, తన శిష్యులు అవతల తన భజన చెయ్యాలి గాని వారి సొంత డబ్బా కొట్టుకోవడం జాంబవంతుడు రుచించదు అని చెప్పి జాంబవంతుడు హనుమంతుడిని ముందుకు చేయలేదు అయిపోయింది. ఈ అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లో మళ్ళీ ఏం చెప్తారంటే, ఈ ఉద్యమం వెళ్తుంది ముందుకి, ఉద్యమంలో వాడు పైకి వెళ్తాడు, ఉద్యమం ప్రకారం ఉద్యమం కిందకి వెళ్ళిపోగానే వాడు కెరియర్ పోతుంది అంటారు కదా, అప్పుడు అనుకుంటాడు ఈ ఉద్యమం ఆధారంతో తాడి ప్రమాణంగా లేచిన వాళ్ళంతా టపీ మన కింద పడిపోతారు అనుకుంటాడు అందరి గురించిను. ఆ జాబితాలో తాను కూడా చేరవచ్చునని హనుమంతుడికి తట్టలేదు. రచనలతో పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉద్యమం తీయగానే దిగిపోలేదు. హనుమంతుడి సాహిత్య జీవితం మాత్రం తొడముట్టింది. అంటే ఇందులో మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే అప్పట్లో ఆ ఉద్యమం లాగే ఇప్పుడు కూడా ట్రెండ్ ఇప్పుడు ఆ శ్రీమంతుడు సినిమా ఉంది, ఒక ధనవంతుడు వెళ్లి గ్రామాలని తీసుకోవడం ఒక ట్రెండ్, ఒక ఆలోచన, ఈ ధోరణి ప్రజలకు పట్టిస్తోంది, ఇందులో పాపులర్ అవుతుంది అనగానే ఆ రకమైన దాంట్లో రచనలు కానీ సినిమాలు కానీ ఎన్నో కళారూపాలు మొదలైపోతాయి. అది ప్రజల్లో పాపులర్ అయిపోతున్నప్పుడు ఆ రచనలో విలువ ఉందా లేదా అనేది నెమ్మది మీద తెలుస్తుంది. ఇప్పుడు ఇలా మనం అందరం కలిపి కూర్చుని ఒక నాకు ఇష్టమైన కథ అని మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి కథలు పైకి వస్తాయా, పాపులర్ అయిన కథలు, ఏ కథల్లో వర్త్ ఉందో ఏ కథల్లో నిజమైన విలువ ఉందో అవే బయటకు వస్తాయి అని చెప్తే ఆ రకమైన
కథలు ఆ రకమైన అవి ఎలా నిలుస్తాయి, ఒక రకమైన పాపులారిటీకి నిజమైన వర్తకి ఏ రకమైన తేడా ఉంది అది కూడా ఇందులో తెలుస్తుంది. నాకు ఈ కథ వల్ల వచ్చిన ప్రయోజనం ఏమనిపించిందంటే, నాకు ఈ కీర్తి కండూతి గాని ఇంకొకటి గాని ఈ రకమైన లక్షణం నేను అలవర్చుకోకూడదు, చిచే ఈ లక్షణం ఉంటే ఎంత అసహ్యం అని చదివిన వాళ్ళం అనుకోక మానం. ఆ లక్షణాన్ని అంతలాగా వర్ణించిన తర్వాత ఈ రకమైన లక్షణం ఏ పాటి మనలో వచ్చినా ఎదుటి వాళ్ళు వచ్చినా వెంటనే గుర్తుపట్టి దాన్ని మనం అలవర్చుకోకూడదు అని మనకు ఒక రకమైన దాని పట్ల అసహ్యం కలిగేటట్టు మాత్రం ఈ కథ చేస్తుంది. ఈ కథలో లాస్ట్ వర్డ్, లాస్ట్ వాక్యమే ఈ కథకి ఒక రకమైన ఆత్మ అని అనిపించింది. అదేంటంటే, ఈ మిత్రుడు ఈ హనుమంతుడికి జబ్బేమిటి అని అన్నంట ఒక మిత్రుడితో. అణిచిపెట్టిన రోగాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి, ఇది అణిచిపెట్టిన కీర్తి దాహం కీర్తి కండుగుతుంది. అంటే ఇన్నాళ్ల పాటు లైఫ్ లో నాకేదో కీర్తి రావాలి, నాకేదో గొప్పవాణ్ణి, నాకేదో దొరకలేదు అనుకున్నది ఆ అణిచిపెట్టింది ఒక జాడ్యంలా బయటపడి ఇప్పుడు ప్రజల్ని విమర్శలు, ఆ రకమైన విమర్శలు ఉండకూడదని కానీ విమర్శల్లో ఆ రకమైన లక్షణాలను కానీ ఆయన విమర్శిస్తారు. ఇది ఈ కథ నాకు ఎందుకు నచ్చిందో నేను చెప్పదలుచుకున్నది. సరే, ఇందులో చదివించే గుణంతో పాటు అన్వయానికి కూడా ఎంతో బాగా కుదిరి ఎన్నో సందర్భాలకు ఒక ఇన్సైట్ అందించే విధంగా ఈ కథ నాకు చాలా గుర్తొస్తూ ఉంటుంది. పాత్రల పేర్లు చూసుకుంటే హనుమంతుడు, జాంబవంతుడు, దీనిలో అర్థం ఏమనిపిస్తుంది అంటే హనుమంతుడి గురించి మనం వింటాం అతని సొంత శక్తి అతను గమనించలేడు ఎవరో ఒక చెప్తే తప్పించి అని. జాంబవంతుడు నువ్వు ఎగరగలవరా అని చెప్పి సముద్ర లంఘనం చేయడానికి హనుమంతుడికి హెల్ప్ చేశాడని మనకి పౌరాణిక గాథ ఉంది కదా, ఆ రకమైనది స్ఫురింపజేస్తూ ఈ పేరు పెట్టినట్టు అని నాకు అనిపించింది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.